విశాఖ జిల్లా గాజువాక నియోజకవర్గంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని కోరారు పోలీసులు. ఎవరు ఇళ్ల నుంచి బయటకు రాకుండా ఇంట్లోనే ఉండాలన్నారు. అనవసరంగా బయటికి వచ్చినట్లయితే తగు చర్యలు తీసుకుని కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. చెప్పడం జరిగింది. అందులో గాజువాక మరీ హై రిస్క్, గాజువాక సీతమ్మధార. దయచేసి మనం ఈ ఏరియా నుండి కరోనా మహమ్మారిని తమిరి కొట్టాలంటే ఎవరు కూడా బయట తిరగకుండా ఇంట్లో ఉండడం చాలా శ్రేయస్కరం. అదర్వైజ్ బయటకు వచ్చారంటే మాత్రం లాఠీ దెబ్బలు తగులుతాయి రేపటి నుంచి మాత్రం పక్కాగా. ఇందులో ఎటువంటి ఇది లేదు. ఇప్పుడు ఆల్రెడీ ఈరోజే ఒక 5 కేసెస్ రిజిస్టర్ చేసాం. వాళ్ళు కస్టడీ తీసుకున్నాం. వాళ్ళు మళ్ళీ రేపు కోర్టుకి ప్రొడ్యూస్ చేస్తాం. కాబట్టి దయచేసి ఎవరు ఎటువంటి ఎమర్జెన్సీ వర్క్ లేదే బయటికి రావద్దు. ఓన్లీ హాస్పిటల్ పర్పస్ వస్తే రండి, హాస్పిటల్ నిమిత్తం. అది కూడా ఫుల్ ఎవిడెన్స్ ఉండాలి. వితౌట్ ఎవిడెన్స్ ప్రతి వాళ్ళు మెడికల్ పర్పస్ అంటే క్షమించేది ఏం లేదు. దయచేసి పోలీసు వారికి సహకరించాలి. అది సహకరించడం మీ వల్లే. మాకేమి స్పెషల్ అంటే ఇదేమి ఇంట్రెస్ట్ ఏం కాదు. మనం ఎటువంటి అనారోగ్యం కాకుండా, మనం ఈ కరోనా బారి పడకుండా చేయడానికే ఈ పద్ధతులన్నీ. కాబట్టి మా హైయర్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు, మేము ఆ విధంగానే చేస్తున్నాం. కాబట్టి మీరు అవి కూడా అనుసరించాలని. ఇప్పుడు ఇటలీ లాంటి పరిస్థితి మన ఏపీలో రాకూడదని దయచేసి సహకరించమని ప్రజలు కోరుకుంటున్నాము. ఎటువంటివన్నీ వైలేట్ చేస్తే మాత్రం చట్టరీత్యా చర్యలు తీసుకోవడం మాత్రం వాస్తవం.